పదకొండో అధ్యాయంలో మరియా మార్త వాళ్ళకి ఒక సోదరుడు ఉంటాడు, ఆయన పేరు లాజరు గారు. యేసుప్రభుకి ఈ కుటుంబం అంటే చాలా ఇష్టం. ఆ ఇద్దరి సహోదరులు మరియా మార్తల్లో మరియా అత్తరబుడ్డి యేసు దగ్గర పగులుగొట్టి శిరస్సు నుండి పాదాల వరకు అత్తరుతో తడుపుతూ ఆయన పాదాలు తల వెంట్రుకలతో తుడిచిన గొప్ప భక్తురాలు. లోకం ఆమెను ద్వేషించింది, ఈమె మంచిది కాదు, క్యారెక్టర్లెస్ లేడీ. ఆనాటి యూదులు మరియను ద్వేషించారు. లోకం వాళ్ళని ఏమనుకున్నా వాళ్ళు మాత్రం యేసును విడిచిపెట్టలేదు. ఆ గ్రామానికి ఎప్పుడు వెళ్ళినా యేసు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. లోకం ఏమనుకున్నా ఆయన పట్టించుకోడు. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్న ఇంటికి ఒక దైవజనుడు వెళితే అనుమానించే లోకం. ఎందరో స్త్రీలు అపోస్తలులకు సేవలు అందించారు. అలా స్త్రీలు సేవలు అందించటాన్ని కూడా అనుమానించే లోకం. నా పిల్లలందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, అనుమానించే లోకం క్రైస్తవ లోకం కాదు, వాడు క్రైస్తవులు కారు. వాళ్ళు ఎంతో కాలం క్రైస్తవులుగా ఉండలేరు కూడా. మీరు గమనించండి, బైబిల్ యొక్క విశిష్టతను తెలుపుతున్నాను ఇది. ప్రతి మాట అక్షరాల నెరవేరాలి. వాళ్ళు క్రైస్తవులుగా ఉండరు, ఉండలేరు. కొంతకాలమే వాళ్ళు మెరుపులు, వస్తుంటారు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు. ఇలా అని ఎవరో ఏదో అనుకుంటారని ఉన్నవాళ్ళు మాత్రం అనుకోకండి, అది అరిచే లోకం, కాకుల లోకం. మీరు చేసే మీ ధర్మకార్యాలు, మీరు చేసే పుణ్యకార్యాలు ఎప్పుడు కూడా దేవునికి చేస్తూనే వెళ్ళండి. సాతాను వాడి కుట్రలలో ఒక కోణం దేవుని నుంచి, దేవుని పనిలో నుంచి నిన్ను ఎలాగైనా తొలగించాలనేది వాడిది ఒక కుట్ర. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఎవరేమనుకున్నా నీవు నీ కన్న తండ్రి కుమార్తెవు, కుమారుడవు. పనిచేసేవాళ్ళు కూలీవారు కాదు, పనిచేసేవారు యోధులు. దేవుని కొరకు, సంఘము కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ప్రియమైన పిల్లలు. ఇక మిగిలిన వాళ్ళు లాభాలను ఆశించేవారు,
అవసరాలను తీర్చుకునేవారు. సంఘంలో ఉంటారు, దేవుని దగ్గర ఉంటారు, వీళ్ళు దేవుని పిల్లలని చెప్పుకుంటారు. దేవుని పిల్లలని చెప్పుకునేవాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటారు, నమ్ముతారు. నిజంగా యేసుక్రీస్తు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటి ఉండేవాడు, వాళ్ళు వండిన వంట తినేవాడు. అలా వాక్యాన్ని చెబుతూనే ఉండేవాడు. లోకం ఏదో అనుకుంది, ఇతడు పాపులతో తిరుగుతున్నాడు. అసలు యేసు వచ్చింది పాపాలను తీసివేయటానికి కదా. కనుక పాపులు ఇంటికే వెళ్ళాలి. గమనించాలి మీరు, డాక్టరు రోగిష్ఠుల దగ్గరికే వెళ్ళాలి. రోగాలతో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికే డాక్టర్ వెళ్ళాలి. డాక్టర్ రోగిష్ఠుడు కాదు, రోగిష్ఠులకు వైద్యుడు ఆయన. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10-12 వచనాలు మత్తయి సువార్త 9వ అధ్యాయం 10-12 వచనాలు ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు మంచోళ్ళు ఎవరు రాలేదంటున్నారు వాళ్ళు. అంటే మంచోళ్ళు ఎవరో తెలియదు, చెడ్డోళ్ళు ఎవరో తెలియదు వీళ్ళకి. ఏమండి, లోకంలో ఉన్నోళ్ళు అందరూ మంచివాళ్ళు కారండి, తెలుసా? పాపాలు చేయని వారు కాదని అందరూ చేస్తారు. బయటికి కనబడే తప్పులు చేసిన వారే పాపాత్ములు అని మీరు ముద్ర వేసేస్తున్నారు. కనపడకుండా ఎన్నెన్నో రహస్య కార్యక్రమాలు జరిగించే వాళ్ళందరూ పెద్ద మనుషులు అనుకుంటున్నారా మీరు? బైబిల్ ఏం చెప్పింది? అందరూ పాపము చేసి అన్న చూడండి బైబిల్లో, రోమాపత్రిక 9వ అధ్యాయం ఒక్కడనూ లేడు. 3వ అధ్యాయం రోమపత్రిక 11వ వచనం 23వ వచనం రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం 23వ వచనం నీతిమంతుడు లేడు. నీతిమంతుడు అంటే దేవుణ్ణి నమ్మిన వాడు లేడు, ఒక్కడునూ లేడు. ఏమండి మరి, మేము క్రైస్తవులం కదండి, దేవుణ్ణి నమ్మాం కదండి అనుకుంటారా మీరు? క్రైస్తవులందరూ మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, దేవుణ్ణి నమ్ముకున్నామండి అని చెప్తుంటారు. వినుంటాయి వీళ్ళ మాటలు. ఏంటి నమ్ముకున్నావు, ఎందుకు నమ్ముకున్నావు, ఈ ప్రశ్నలు వేస్తే నీ దగ్గర సమాధానం ఉండదు. దేవుణ్ణి నమ్ముకున్నావు, నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సంఘాలలో సాక్ష్యాలు చెప్పటం మీరు వినే ఉంటారు.
నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సంఘాలలో సాక్ష్యాలు చెప్పడం వినే ఉంటారు. నాకు ఒక భయంకరమైన రోగం వచ్చిందండి. ఆ రోగం కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగారండి. కానీ యేసుప్రభు దగ్గరికి రాగానే ఆ రోగం పోయిందండి. అందుకే యేసును నమ్మానండి అంటావు. ఆ నమ్మకం తప్పు. రోగం పోకపోతే మనిషి అన్న తర్వాత రోగాలు రావా? అందరికీ రోగాలు వస్తాయి. రోగం పోతే యేసును నమ్ముకున్నావా? అలాని ఆసుపత్రిలో జాయిన్ అయ్యి రోగాలను పోగొట్టుకొని ఆరోగ్యవంతులుగా ఇళ్ళకొచ్చిన వాళ్ళందరూ డాక్టర్లను నమ్ముకున్నవాళ్ళా? చెప్పండి మీరే. వాళ్ళు డాక్టర్లు నమ్ముకుంటారా? నీ రోగం పోయిందని యేసును నమ్మటం, నీకు పిల్లలు పుట్టారని యేసును నమ్మటం, నువ్వు పరీక్షల్లో పాస్ అయ్యావని యేసును నమ్మటం, నీకు ఉద్యోగం వచ్చిందని యేసును నమ్మటం, నీకు వీసా వచ్చిందని యేసును నమ్మటం, నీ విదేశాల్లో సెటిల్ అయ్యావని యేసును నమ్మటం, ఏమండి ఇలా నమ్ముకోవచ్చా అండి? దేవుణ్ణి మనం ఇలా నమ్ముకోవచ్చా? లోకంలో ఏవో దొరికాయని దేవుణ్ణి నమ్మేవా? ఈ నమ్మకము, ఈ విశ్వాసం అనే మాట ఒకరి వలన ప్రపంచానికి తెలిసిందండి. ఆ ఒక్కరు ఎవరో కాదు, అబ్రహాం గారు. అబ్రహాం గారు ఏమొచ్చిందని దేవుణ్ణి నమ్మారు? ఆయన దేవుణ్ణి నమ్మేటప్పటికి మన మూల పురుషుడైన అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మటానికి నమ్మే ముందు ఆయనకి ఏమీ రాలేదండి. తెలుసా మీకు? బైబిల్లోని మూలాంశాల గురించి మనం ఆలోచిస్తే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అప్పటికి పిల్లలు లేరండి ఆయనకి. ఆయనకు నమ్మిన తరువాత 100వ ఏట 100వ ఏట ఇస్సాకు పుట్టాడండి. కనుక ఏవో జరుగుతాయి, దేవుడు ఇస్తాడు కనుక నమ్ముకుంటామని చెప్పుకునే వాళ్ళంతా దేవుని పిల్లలు కారండి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న ఆ రోజుల్లో మరియా మార్తా లాజరు గారు ఉన్న ఊరికి వస్తాడు ఆయన. అప్పటికి లాజరు గారు చనిపోయారు. చనిపోయిన ఆయన్ని యూదుల ఆచార ప్రకారం నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు బట్టతో చుట్టి మనలా సమాధులు తవ్వి గొయ్యులు తవ్వి అందులో పెట్టరు వాళ్ళు. ఏదో ఒక గుహ, శవాల గుహ, శవాల గుహలో వాళ్ళని పెట్టేవారు. అలా పెట్టేశారు. దాని మీద ఒక పెద్ద రాయి వేశారు. చచ్చిపోయాడు ప్రభువా అంటారు సోదరిమణులు. ఇప్పుడు మనం వెళ్ళినా కుళ్ళు కంపు కొడుతుంటాడు. మీరుంటే మా తమ్ముడు బ్రతికేవాడు. అంటే దేవుడు ప్రత్యక్షంగా నీ దగ్గర ఉండాలా మేలు జరగాలంటే? లేదండి.
ఈ రోజు వరకు ప్రపంచ మానవాళికి మన కన్న తండ్రి అయిన పరలోకపు తండ్రి కనిపించలేదు. మనము చూస్తే బ్రతకలేము. 2000 సంవత్సరాల క్రితం ఆయన కొడుకు జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తు యేసు మానవ ఆకారంలో వచ్చాడు కనుక చూడగలిగారు వాళ్ళు. ఆ తర్వాత ఆయన తమ్ముడు వచ్చాడు. ఆయన ఎవరో కాదు, ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు అంటారు ఆయన్ని. ఆయన్ని ఎవరూ చూడలేదు అంటే ఆత్మలను చూడలేము. ఆత్మలు కంటికి కనిపించవు. మరి మాకు దేవుడు కనిపించాడు అన్న వాళ్ళందరూ పచ్చి అబద్ధికులు. దేవుడు ఆత్మయ్యున్నాడు. యేసు ఇప్పుడు ఆత్మగానే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు. ఆయన ఇప్పటికొచ్చి ఎవరికి కనిపించలేదు. 2023 ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరూ చూచి ఉండరు. ఆత్మలను చూడలేరు. మనలను కనిపించారే వాళ్ళు, మన కళ్ళ ముందే కదా చచ్చిపోయారు. వాళ్ళ ఆత్మలను మీరు చూసారా? వాస్తవం కదండి, చెప్పాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడాలి, కథలు చెప్పకూడదు కదా. ఎందరో చచ్చిపోయారు. వాళ్ళని ఎవరినైనా, ఆసుపత్రుల్లో చచ్చిపోతుంటారు ఆపరేషన్లోనే సడన్గా. డాక్టర్లకు ఎవరు కనిపించరు. ఇతనికి ప్రాణం పోయింది అని చెప్తారు, కానీ ఆత్మ కనబడకుండా పోయిందని చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మెడిసిన్లో అది ఆ జ్ఞానం లేదు వాళ్ళకి. వాళ్ళ మెడిసిన్లో వాళ్ళు చదువుకున్నది శరీరము, దాని ఆరోగ్యము, దాని అవయవాలు. కానీ ప్రతి శరీరంలో ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మ ఏదో ఒకరోజు వెళ్ళిపోతుందని, అది మానవ ప్రపంచంలో ఏ ఒక్కడు చూడలేడని బైబిల్లో అక్షరాల వ్రాయబడిన ఎన్నో వందల సంగతులు వ్రాయబడ్డాయి. మరియలు మార్తలు అంటున్నారు, మరియా మార్తలు అంటున్నారు, నీ ఉంటే మా సోదరుడు బ్రతికేవాడు కదా అని. ఉంటేనే బ్రతుకుతాడా? దేవుడు మనందరికీ కనబడకుండా మనలో, అందరిలో, ప్రకృతి అంతటిలో వ్యాపించి ఉన్నాడు. కనబడడు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, మీలో వ్యాపించాడో లేదో ఆత్మ తండ్రి అయిన దేవుడు. 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు, తండ్రి ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉంటాడు. అందరిలోనూ వ్యాపించి, అలానే అందరికీ దూరంగా ఉండేవాడు కాడు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. నమ్ముతావా? నమ్ము. దేవుడు నీలో ఉన్నాడని నమ్ముతావా? నమ్ము. దెయ్యం నాలో ఉందని మాత్రం నమ్ముతారు. ఎందుకంటే లోపల నుంచి వచ్చే చెడు గుణాలు, అబద్ధాలు ఆడటం దేవుడు ఆడు కదా. మోహపు చూపులు చూడడం దేవుడు చూడడు కదా. అదేనా,
తప్పుడు ఆలోచనలు మెదడులో. దేవుడు దేవునికి ఉండవు కదా, దేవుడు నీలో ఉంటే నీలో నుండుస్తుండవేంటి ఇవన్నీ. కుళ్ళు కాలువ దగ్గరికి వెళ్తే కుళ్ళు కంపు కొడుతుంది, నదీ ప్రవాహాల దగ్గరికి వెళ్తే మంచి వాసన వస్తుంది. ఇది కుళ్ళిపోయింది, మానవ జీవితం కుళ్ళిపోయింది. లోపల దేవుడు ఉండవలసిన లోపల పాపాలున్నాయి, మోసాలున్నాయి, దగాలున్నాయి, అబద్ధాలున్నాయి, స్వార్థాలున్నాయి, ధనాశలున్నాయి, కోరికలున్నాయి. మరి అందరిలో వ్యాపించాడు అంటే ఉంటాడా? ఇవి ఉంటే మీలో ఉంటాడా? ఉండడండి, నేను అందరిలో ఉంటాను అని వచ్చాడండి. మనమేమైనా ఉండనిచ్చామండి దేవుణ్ణి? చేసిన పాడు పనులన్నీ చేస్తూ మనలో లేకుండా బయటకు తోసేశాము. ఆయన ఉండడు. అందుకే పాపం ఆయన ఒక మాట రాసుకున్నాడు బైబిల్లో ఆయన గురించి, నేను ద్వారము దగ్గర నిలుచుండి తలుపు తడుతున్నాను, ఎవరైనా ఇతను దేవుడు అని నా స్వరము విని తలుపులు హృదయమనేని తలుపులు తెరుచుకుంటే నేను లోపలికి వస్తాను అన్నాడు. అన్నాడా? యోహాను సువార్త. యోహాను సువార్త పాట కూడా రాశారండి మనవాడు, హృదయమనుడు తలుపు నొద్ద తట్టుచున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం క్షమించండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవరైనా 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 అంటే చాలామంది ఉన్నారు, ఎవరు తలుపులు తీయటం లేదు, తలుపులు వేసే ఉన్నాయి, లోపల పెట్టుకోవలసినవి పెట్టుకున్నారు. ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను, ఇట్స్ ఎ రియల్ ఇన్సిడెంట్. నా పిల్లలలో చాలామంది భక్తిపరులు ఉంటారు. ఏమండి, పాపం సభలకు వెళ్ళాడు, సభలకు వెళ్ళాడు, ఈలోగా వర్షం పడింది, సభ రద్దయింది, ఆ తర్వాత నెక్స్ట్ సభలకు వెళ్ళాలి, కంటిన్యూ అది. ఎందుకో కుమారుడికి ఆలోచన వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతాను, బట్టలై మార్చుకుందాం అని ఆ రాత్రి మీద ఇంటికి వచ్చాడు. తలుపు కొడుతున్నాడు, శ్రీమతి గారు తలుపు తీయండి, నేను మీ ఆయన్ని వచ్చాను. మొదటిసారి, రెండోసారి, మొదట 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు, తర్వాత 15 నిమిషాలు, తర్వాత 20 నిమిషాలు, తర్వాత అర్ధగంట అయింది, తలుపులు తీయటలేదు. అలాగని తాళం వేసుటలేదు.
చివరగా తలుపులు తీసింది. ఇంతసేపు నువ్వెందుకు తలుపు తీయలేదు అని ఇంట్లో వెతక్క ఒకడొక మూలన కూర్చొని దాక్కున్నాడు. దైవజనుడు భార్య షాకైపోతాడు కదండి, తాళి కట్టి నా సమక్షంలో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి పెళ్లి వయసుకొచ్చిన పిల్లలుండగా ఆ ఇల్లాలు భర్త ఉండని కాలాన్ని తెలుసుకుంది. రాడు మరొక కొన్ని రోజులు మీటింగ్లకు పోయి అనుకుంది, దేవుడు పని మీదే వెళ్ళాడని తెలిసింది తెలుసుకుంది. తన ఇంటిలో చేయకూడనిది జరిగించుకుంటుంది. ఏంటి ఇది తలచుకున్న భర్త స్థానంలో ఉన్న మగవాళ్ళు ఆలోచించండి మీకు ఎలా ఉంటుందో. భర్త స్థానంలో ఉన్న మీరు ఆలోచించండి మీకు ఎలా ఉంటుంది. మీ మనస్సు కకావికలమై బద్దలైపోతుంది. దేవుడు కూడా తలుపునద్దే నిలిచున్నాడు. చదువునైనా, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, నాకు ప్రదానము చేయబడిన సంఘమైన నా భార్య. మనం ఎవరమంటా యేసుక్రీస్తుకి? ప్రధానము చేయబడిన భార్యలం. సంఘము క్రీస్తుకు భార్య. మీరెవరనుకుంటున్నారు, నేను ఎవరనుకుంటున్నారు? ఒక మహోన్నతుడైన ఉత్తమునికి భార్యలం మనం. తలుపు తడుతున్నాడు, కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిని తలుపు తీయండిరా. ఒకవేళ తీస్తే నేను వస్తాను లోపలికి, ఒకవేళ తీయకపోతే నిన్ను వదిలి వెళ్ళిపోతాను. అదేనండి క్రైస్తవ్యం యొక్క నేటి దుస్థితి. తాళి కట్టినప్పుడు నమ్ముకున్నావు అంతే. సంసార జీవితంలో ఆయనతో లేవు. ఎక్కడ షోలాపూరు, ఎక్కడ మంత్రాలయ, ఎక్కడ నుంచో వాళ్ళ కుటుంబాలని విడిచిపెట్టి దేవుని నిర్మాణాన్ని అర్ధరాత్రి దాటినంత వరకు ఊరకే చేయటానికి ఎంత మంచి పాతివ్రత్యం అండి పిల్లలది. అదండి పాతివ్రత్యం అంటే, యజమానికి సేవ చేయటం. పాతివ్రత్యం అంటే యజమానికి సేవ చేయటం. ఏం చేస్తున్నావు సేవ? గుడికి రావడం, పాటలు పాడడం, ప్రార్థన వినడం, ఆశీర్వాదం తీసుకోవడం, ప్రసంగం అయిపోవడం, గుడ్ బై చెప్పి పోవటం అయిపోయిందా? తాళి కట్టించుకుంది, భర్త దగ్గరికి వచ్చింది, శోభనం గదిలో ప్రవేశించింది, మరిడికి నేను ఇంట్లో వస్తానంటే వెళ్ళిపోయింది అనుకోండి, ఏంటది? అది పెళ్ళేనా? నిజంగా తాళి కట్టుకున్నదేనా? ఈరోజు క్రైస్తవ్యం అలా అయిపోయిందండి. దేవుని పని చెయ్యరు, దేవుని పనులు చెయ్యరు. మరి ఏ పనులు? వాళ్ళ పనులు. పేతురు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు సేవ చేయడానికి, తెలుసు కదా మీకు.
అమ్మా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు నువ్వు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు రా నాతో పాటు వచ్చే బట్టలు ఉతుకుదు కానీ ఎవరైనా అన్నం వండి పెట్టేటప్పుడు నువ్వు కూడా అందులో ఉండి నాకు అన్నం పెట్టడానికి అంతేనా భర్తతో పాటు వెళ్ళేవారట అపొస్తలుడు పౌలు అంటున్నాడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం అందరూ బైబిల్ తీయండి బైబిల్ పెట్టుకోడు దగ్గర అదే మీ ఆయన మాటలన్నా సౌండ్ బాక్స్లో ఉంటాయి తల కింద తలగడ కింద పెట్టేసుకొని పడుకోవడానికి కాదు బైబిల్ పట్టుకోవడం నేర్చుకోండి బైబిల్ చదవడం నేర్చుకోండి బైబిల్లో ఉన్నది పాటించడం నేర్చుకోండి పౌలు అంటున్నాడు పేతురు గారి గురించి తక్కిన అపొస్తలుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను ప్రభువు యొక్క సొంత సహోదరుల వలెను కేఫా వలెను అపొస్తలుడైన పేతురు కేఫా అంటే పేతురు వలెను విశ్వాసురాలైన భార్య విశ్వాసురాలైన నా భార్య విశ్వాసురాలు నన్ను తప్ప ఎవరిని తల ఎత్తి చూడదు నా భార్య నన్ను తప్ప ఎవరిని నమ్మదు పాపం పౌలు గారికి పెళ్లి కాలేదు గనక వంటరు వాడు కదా పౌలు గారు పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాడు భార్యలు ఉన్నవాళ్ళ గురించి ఆ భార్యలు విశ్వాసురాలైన భార్య అట పేతురు భార్య పౌలు గారు చెప్తున్నారు పేతురు గారు అంటాం లేదు నా భార్య గొప్ప విశ్వాసాన్ని పేతురు గారు అనలేదు ఆ మాట పౌలు గారు అంటున్నారు విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని దేవుని కార్యక్రమాలు తిరుగుటకు మాకు అధికారము లేదా ఏమండి ఏ భార్యలైనా ఏమండి నేను కూడా మీతో సువార్తకు వస్తానండి అంటదా అంటదా అండి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నా పని నేను చేసుకుంటానంటది ఆహా మహాభతవ్రతలో మీ అమ్మ మొట్టముళ్ళు కట్టుకొని ఒక ట్రైన్కి సరిపోయినంత సరుకు పెట్టేది ప్లాట్ఫారం మీద సువార్తకు వెళ్దామంటే ఏంటమ్మా ఇది ఏంటిది బట్టలు అమ్ముకున్నోళ్ళలాగా సామాన్లు అమ్ముకున్నోళ్ళలాగా ఇన్ని మూటలు పెట్టేవేంటే ఇది మీరు పడుకోవడానికి పరుపు అదొక మూట ఇవి మీ బట్టలు అవి రెండు పెట్లు ఇది కొడుకుకి కొడుకుకు ఒక మూట అల్లుడికి ఒక మూట కూతురుకు ఒక మూట కోడలకు ఒక మూట ఎన్ని మూటలా సువార్తకు బయలుదేరేటప్పుడు కాదనకూడదు కదండి చాలా బాధలు పడి ట్రైన్ ఎక్కేవాళ్ళం అండి ఈ మూటలు ఎగ్గించడం ఆవిడ ఒకసారి విజయవాడ ప్లాట్ఫారం మీద ఉండిపోయింది ట్రైన్ కదిలిపోయింది ఏడుస్తుందండి నన్ను చూసి ఉండు నేను ఫోన్ చేసి రప్పిస్తానని ఆవిడ వెంటనే విజయవాడ ఫోన్ చేసి మన అబ్బాయికి ఫోన్ చేస్తే అతను వచ్చి నెక్స్ట్ ట్రైన్కి ఎక్కిస్తే రాజమండ్రిలో కలుసుకున్నాయి రెండు ట్రైన్లోనూ విశ్వాసురాలైన భార్యలండి సేవకు వెళ్తారా మీరు విశ్వాసురాళ్ళైన భార్యలు ఉన్నారు మన సంఘంలో భర్తలు రారండి వాళ్ళతోటి ఇది ఎక్కడ మ్యాజిక్ అండి బాబు మొత్తం టోటల్ రివర్స్ గేరు ఈ సంఘంలో ఆడవాళ్ళు అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతారు భర్తలు రారండి అప్పుడు ఆ యూత్ నాయకుడు ఎప్పుడు నిలబడి ప్రసంగం చేసినా మీ భర్తలు మీరు తేరా మీ భర్తలు మీరు తేరా అని అడుగుతుంటాడండి
అప్పుడు వాళ్ళేటంటారు, తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాము అన్నయ్యా, మా వాళ్ళు లోపలికి రావటం లేదన్నయ్యా. అదండి ఇక్కడ భర్తల గొప్పతనం. విశాఖపట్టణ క్రీస్తు సంఘ పురుష భక్తులకి వాళ్ళందరూ బుర్రలెత్తటం లేదండి, బుర్రలు దించుకొని ఉన్నారు ఇప్పుడు అన్ని ఫ్లోర్లోనూ. ఇలా రాని వారి గురించి, నమ్మని వారి గురించి దేవుడు అన్నమాట. 11 యోహాను సువార్త 33, ఆమె ఏడ్చుటయు, లాజరు గారి సోదరి, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు, మిగతా వాళ్ళు కూడా వచ్చారు కదండి చావుకి, సమాధి కార్యక్రమానికి, సమాధి దగ్గరకు వచ్చారు కార్యక్రమానికి కాదు, కలవరిపడే ఆత్మలో యేసు మూలుగుతూ. 35వ వచనం బైబిల్లో తెలుగులో అతి చిన్న వచనం అండి ఇది. బైబిల్లో తెలుగులో అతి చిన్న వచనం 35, యేసు కన్నీళ్లు విడిచెను అన్నది చూడండి. యేసు ఏడుస్తుంటే లాజరు చచ్చిపోయాడని యేసు ఏడుస్తున్నాడు అనుకుంటున్నారండి వచ్చిన జనం. లాజరు చచ్చిపోయాడని ఆడడం కాదండి, ఆయన ఏమి లేస్తాడు, ఈయన ఏమి లేపుతాడు, కుళ్ళిపోయారు అని అందరు అంటున్నారండి ఆయనతోనే. ఆయన చచ్చిపోయి 3 రోజులైంది, సమాధిలో పెట్టి 3 రోజులైంది, కుళ్ళిపోద్ది, ఇప్పుడు ఆ రాయి తొలగిస్తే కప్పు మేము ఇక్కడ తట్టుకోలేము, శవం కంపు అని ఆళ్ళు. వాళ్ళ కఠిన హృదయం, నమ్మకము లేని భ్రష్ట హృదయం. యేసు వచ్చాడు లేవడా, ఎందుకు లేవడు, యేసే వచ్చాడు సమాధి దగ్గరికి లేవడా, ఎంతమందిని లేపాడు. ముప్పై ఐదో వచనంలో యేసు కన్నీళ్ళు విడిచను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడి అని చెప్పుకున్నరి. ముప్పై ఎనిమిది, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి ఎద్దుకు వచ్చెను. ముప్పై మూడో వచనంలో యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడే ఆత్మలో అంటున్నాడు, వీళ్ళకి నమ్మకం లేదు నా మీద, నన్ను నమ్మేమంటారు, వీళ్ళకి నమ్మకం లేదు నా మీద, ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. అంటే మరొకసారి సమాధి దగ్గరికి వచ్చి ఆడవడానికి వచ్చారా వీళ్ళు, ఏదో సమాధుల పండుగలాగా మనవాళ్ళు వెళ్తుంటారు సమాధుల పండుగకి. సమాధుల పండుగ అంటే శవాల పండుగ. ఏమండి క్రైస్తవులు సమాధుల పండుగ చేస్తారో చేరో మీ అందరికీ తెలుసు, మీరు కూడా అప్పుడప్పుడు పండుగకి సమాధి దగ్గరికి వెళ్ళి ఉంటారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఏం పండుగ చేస్తావు అక్కడ, ఆయన పైకి పోయి నరకంలో ఉన్నాడు మండిపోతున్నాడు, నువ్వు ఇక్కడ సమాధి దగ్గర చల్లగా వచ్చి ఒక పూలదండ, 4 పూలు, ఆ సమాధికి ఒక దండం, శవానికి బతికున్నప్పుడు ఇప్పుడు దండం పెట్టావు అతనికి, సమాధికి దండం, అక్కడ ఒక ప్రార్థన. ఏమని చేస్తావు చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ఏమని చేస్తావు, నీకంటే ముందు సమాధి చేస్తున్నప్పుడు పాస్టర్ చేసేసాడు ప్రార్థన, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, సమాధి చేయడానికి పాస్టర్ వస్తాడు ఆయన చేశాడు ప్రార్థన. ఏమని ఈ ఆత్మను నీ దగ్గర చేర్చుకో, వీడు దుష్టుడైనా పర్వాలేదు నేను రికమెండ్ చేస్తున్నాను, వీడి కిరాత కూడా పర్వాలేదు నేను రికమెండ్ చే, పాస్టర్ రికమెండ్ చేస్తాడు ఆత్మను చేర్చుకోమని. అసలు వీడాత్మ వెళ్తుందా, తప్పుడు ప్రార్థనలు, తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు నమ్మకాలు, తప్పుడు జీవితాలు, చీ. బాగుందరా ప్రసంగం, ఏంటి అందరికీ మండుతుంటుంది లోపల,
హృదయం మండిపోతుంటది. మంట పెట్టాలి కదా, పీడిస్తున్నారో మంట పెడతాడు. మీరందరు విడిపోమని కాదు, దేవునితో విడిపోయినందుకు మంట పెడతాడు. యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా, కోడలకి అత్తకి కొడుక్కి తండ్రికి అన్నదమ్ముల మధ్య మంట పెట్టడానికి వచ్చాను. ఒకళ్ళు నమ్మితే ఒకళ్ళు నమ్మరు, భార్య నమ్మితే భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. ఏ పెళ్ళికైతే అమ్మమ్మమ్మ అందరూ బట్టలు వేసుకొని అడిగిపోయాడు, గట్టికి తినేద్దాం అక్కడికి వెళ్ళి. పెళ్ళికి అందరూ వెళ్ళిపోవాలి అంతేనా, ఊరికి అందరూ వెళ్ళిపోవాలి. ప్రార్థనకి అమ్మ నువ్వు ఇంటి దగ్గర ఉండి చదువుకో, హోంవర్క్ ఉంటుంది చూసుకో. ఏమంటే మీరు గుడికి రారా అని అడుగుతుంది భర్తను భార్య, రారా అంటే రాడు అయ్యగారు. అయ్యగారు గుడి పడదు, ఈనటి పక్క పోతాడో బయటకు పోతాడు. పాప అమాయకురాలు అలాగ బైబుల్ చక్కలో పెట్టుకొని గుడికి వస్తుంది చెమటలు కార్చుకొని. మా ఆడవాళ్ళందరినీ చూస్తుంటానండి, గేటు బయట నిలబడి కొయ్యి వందల మందిలో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో మీరు లెక్క పెట్టండి. ఆడవాళ్ళు ఎక్కువ అండి, ఎందుకంటే మగవాళ్ళు బిజీ నరకానికి వెళ్ళటానికి. నరకం 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 నరకం. రాక్షసి ఎలాగైతే నరవాసన 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 అంటదో, నరకం 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 నరకమే మనకి. పుట్టావు, చదువుకున్నావు, ఉద్యోగం చేసావు, డబ్బు సంపాదించావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లలకి కన్నావు, పిల్లల్ని బడిలో వేసావు, ఇల్లు కట్టావు, ఉద్యోగాలు ఇప్పించావు, పెళ్ళిళ్ళు చేసావు, శుభ్రంగా నాలాగ తల అంతా పండిపోయింది, లేకపోతే రంగైన వేసేస్తావు, నన్ను ఇంకా ముసలివాడు అనుకోకూడదని. నీ ముసలి ముఖం ఎలాగా కనబడుతుంది మాకు, నువ్వు ఎంత రంగు వేసుకున్నా. చాలామందికి చెప్తాను, రంగులెందుకు వేసుకుంటున్నారట, నన్ను రంగులెందుకు, తలకు నల్ల రంగు వేసుకున్నాడు ఒక ముఖానికి కూడా సున్నం వేసుకోండి, ఫారినర్లా కనబడతావు. ముఖానికి కూడా సున్నం వేసేసుకుంటే తల నలుపు మొహం ఫారిన్ కలర్. ఇవన్నీ మేకప్లో నీ దగ్గర ఉంటాయి, కానీ దేవుని గురించి ఆలోచించవా, దేవుడు వద్దా, నిన్ను వదులుతాడు అనుకున్నావా. ఇప్పుడున్న కంప్యూటర్ టెక్నాలజీ నిన్ను వదలదు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, అన్నిటికీ కార్డులు ఇచ్చి ఆ కార్డుల మీదని దివ్యమంగళ రూపాన్ని ఫోటో కింద వేసి నిన్ను పసిగడతారు, నీ కళ్ళను ఫోటో తీస్తారు, నువ్వు వేలిముద్రలో వేయించుకుంటారు, ఎక్కడికి పోవు నువ్వెక్కడికి, వీసా కావాలన్నా పాస్పోర్ట్ కావాలన్నా ఇన్నాళ్ళు వేలిముద్రలు వేయించుకునేవారు, ఇప్పుడు కళ్ళు ఫోటో తీస్తారు, అందరి కళ్ళు ఒకలాగా ఉండవు. వీళ్ళే నిన్ను దొంగను పట్టుకోవడానికి ఇన్ని ట్రేస్ చేస్తుంటే దేవుడు పాప అమాయకుడా, ప్రయాసపడి భారం మోసుకొని చున్నవారులారా. ఈ వాక్యం పెట్టుకుంటారు జాగ్రత్తగా, నా ఎద్దుకు రండి, మీరు ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. వచ్చేటప్పుడు పాపులైతే ఈయన దగ్గరికి వచ్చి క్లీన్ అయిపోండి, అది దాని అర్థం.